వంగవీటి మోహన్ రంగా గారి హత్యకంత కొత్త భాషని చెప్పారట. వంగవీటి మోహన్ రంగా గారిని ఎవరు హత్య చేశారు? ఈ రోజున హత్య చేసినటువంటి వ్యక్తుల యొక్క వారసులు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలందరికి తెలియదా? దేవుని కొత్తగా చెప్పాలి ఎవరన్నా? మీరు కదా కొత్త భాషని చెప్తుంది. ముందు దీనికి సమాధానం చెప్పండి. వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేసింది ఎవరో ఈ రాష్ట్రంలో ప్రజలందరికి తెలియదా? అలా వారసులు వైసీపీ పార్టీలో ఉన్న మాట నిజం కదా? అదేవిధంగా వంగవీటి రాధాకృష్ణ గారి మీద రెక్కి నిర్వహిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఈరోజు సమావేశం పెట్టినటువంటి కాపు సామాజిక వర్గ పెద్దలు కానీ ఎందుకు స్పందించలా? దీనికి సమాధానం చెప్పండి. వంగవీటి రాధాకృష్ణ గారి మీద రెక్కి నిర్వహించిన మాట నిజం కదా? మరి ఆ రోజున మీరు ఎందుకు ఖండించలా? ఎందుకు సంఘీభావం తెలియజేయరా? ఎందుకు అండగా నిలబడలా? మీరు పగ్గు కుక్క కన్నా ఎక్కువ విశ్వాసం చూపిస్తా ఉన్నారు. పగ్గు కుక్క ఏం చేస్తుందంటే కాళ్ళు నాకుతూ ఉంటుంది బాగా. అంతకు మించిన విశ్వాసం చూపిస్తూ ఉన్నారండి నాయకులు. ఈరోజు రాజమండ్రిలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాపుల పట్ల ఎప్పుడు కూడా విషయం చిమ్ముతూనే ఉన్నారు. ఆ విషయం మీకు తెలియదా? కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 10% ఈబీసీ రిజర్వేషన్లో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తాం అని ఏ రోజున ఒక్క మాట మాట్లాడరా? మీరు ఎప్పుడైనా అందరూ కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయండి, కాపులకు అందులో 5% వస్తుందని ఎప్పుడైనా డిమాండ్ చేశారా మీరు? దీనికి సమాధానం చెప్పండి. ఇవేం మాట్లాడరు, ఇవేం మాట్లాడరు. అదేవిధంగా మీరు వాళ్ళు మాట్లాడాల్సింది తిరుపతిలో చిరంజీవి గారు బస చేసిన హోటల్ మీద దాడి చేసింది వైసీపీ నాయకులు కదా. మొన్న విశాఖపట్నంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నోవాటల్కి వెళ్తూ ఉంటే వైసీపీ గుండాలు దాడి చేయాలనే ప్రయత్నం వాస్తవం కదా? దీని మీద ఎందుకు స్పందించలా మీరు? దీని మీద ఎందుకు స్పందించలా? వీటికి సమాధానం చెప్పండి మీరు. ఈ రోజున ఇంకొక దానికి కూడా సమాధానం చెప్పాలి. రాజాంపేట ఎంపీ టికెట్ ఎప్పుడు కూడా బలిజలకి కేటాయిస్తారు. వైసీపీ మాత్రమే రెడ్ల సామాజిక వర్గానికి కేటాయించిన మాట వాస్తవం కదా? దీని మీద మీరు ఎందుకు స్పందించరా? దీని మీద ఏ రోజున మాట్లాడారా? దీని మీద ఏ రోజన్న మాట్లాడారా? దీనికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో ప్రవృత్తున్నటువంటి విపరీతమైనటువంటి ఆదరణ, అదేవిధంగా 2019 ఎన్నికల తర్వాత ఓడిపోయిన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రజా మద్దతు కూడగట్టుకోవడంతో పాటు కాపుల మద్దతు ఆదరణ విపరీతంగా పెరగబట్టే ఈ రోజున వైసీపీ నాయకులకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నులో వణుకు మొదలైంది, భయం పట్టుకుంది. అందుకనే మీరు రాజమండ్రిలో ఈ రోజున మీటింగ్ పెట్టారు. ఇది వాస్తవం కదా? ఇది వాస్తవం కదా? ఈరోజు మీటింగ్లో కూడా మరొక ముఖ్యమైన అంశం చర్చకొచ్చింది. అది మీడియాలో ఎవరు చెప్పలా? పవన్ కళ్యాణ్ గారికి గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి ఆదరణ పెరుగుతూ ఉంది. కాపులు బలిజలతో పాటు బీసీలు ఎస్సీలు ముస్లింలు పెద్ద ఎత్తున ఆయనకు అండగా నిలబడుతూ ఉన్నారు. మనకి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలామంది నాయకులు చెప్పారంట, పదే పదే మనం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే
కాపు సామాజిక వర్గాన్ని విమర్శిస్తే మనకి డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. కాబట్టి ఇక నుంచి మన ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితో వద్దు. మనం వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీ జెండా పట్టుకొని ఆ కండువా కప్పుకుందాం అనేటువంటి మాట మీ మధ్య చర్చకు వచ్చిన మాట నిజమా కాదా? దీనికి సమాధానం చెప్పండి. ఈరోజు చాలా మంది వైసీపీ నాయకులు రాబోయే